ఇక ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణాబేసన్లో వరద ప్రవాహం పోటెత్తుతోంది ఆల్మట్టి నారాయణపూర్ జూరాల శ్రీశైలం ప్రాజెక్టులకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది నాగార్జున సాగర్తో పాటుగా మూసీకి ఉధృతంగా వరద ప్రవాహం కొనసాగుతోంది జలాశయాలు నెమ్మదిగా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటూ ఉండడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో వరద నీటి ప్రవాహాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు ప్రస్తుతం నల్గొండ జిల్లాలో అయితే వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతా ఉన్నాయి మూసీ నదితో పాటు అటు నాగార్జున సాగర్ నుంచి అదేవిధంగా పులిచింతల డ్యామ్ వైపు కూడా పూర్తి స్థాయిలో నీరు చేరడంతో అయితే రైతులతో పాటు అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా సమీపంలోని ఉదయ సముద్రం వద్ద ఉన్నాము ఇక్కడ ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకోవడమే కాకుండా సమీప గ్రామాలకు దాదాపు ఆరు వందల గ్రామాలకు నీటిని అందించేటువంటి బౌలార్ద సాధక ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకోవడంతో రైతులంతా కూడా వ్యవసాయ పనుల వైపు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారని చెప్పొచ్చు మరొక వైపుకు హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు అటు ఉస్మాన్ సాగర్తో పాటు హిమాయత్ సాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండడమే కాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా నీట మునుగుతున్న ఇళ్ల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై మూసీ నదికి భారీగా నీటిని అయితే విడుదల చేస్తున్నారు దీంతో నగరకల్ సమీపంలో ఉన్న మూసీ డ్యామ్ కూడా ఆరు వందల నలభై ఐదు అడుగుల నీటికి ప్రస్తుతం ఆరు వందల ముప్పై తొమ్మిది అడుగుల వరకు కూడా నీరు చేరుకుంది మరొక వైపు నాగార్జున సాగర్లో ఐదు వందల తొంభై అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి ఐదు వందల ముప్పై ఆరు అడుగులకు నీరు చేరుకుంది ఇప్పటికే శ్రీశైలంలో అయితే విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది మరొక వైపుకు పులిచింతల డ్యామ్ కూడా పూర్తి స్థాయిలో నిండడమే కాకుండా పులిచింతలలో కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్న నేపథ్యం అయితే ప్రస్తుతం ఆ జిల్లాలో ఉన్న జలాశయాల వద్ద నెలకొని ఉంది మరొక వైపుకు హైదరాబాద్ నుంచి వస్తున్న భారీ వరదకైతే మూసి డ్యామ్ భద్రత దృష్ట్యా ఇరవై వేల క్యూసెక్ల నీటిని దిగువన పులిచింతలకైతే అధికారులు వదిలారు ఆ నాలుగు కష్ట గ్రేట్ల ద్వారా ఇప్పటికే ఇరవై వేల క్యూసెక్ల నీరు కిందికి వెళ్తుండడంతో అయితే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జయమలమే కాకుండా వాగులు వంకలన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి ప్రస్తుతం అన్ని ప్రాజెక్టులు జిల్లాలో ఉన్నటువంటి చిన్న చిన్న చెరువులు మినహా మొత్తం పూర్తి స్థాయి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకునే దశకు చేరుకుంటున్నాయి ఆ జూరాలతో పాటు అదేవిధంగా నారాయణపూర్ డ్యామ్ల నుంచి కూడా క్రస్ట్ గేట్ల ద్వారా శ్రీశైలంకు నీరు వస్తుంది మరొక వైపుకు శ్రీశైలం నుంచి ఇరవై తొమ్మిది వేల క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్కి వస్తుంది దీంతో అయితే అధికారులంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి మరొక వైపుకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మూసి ప్రాజెక్టుతో పాటు నాగార్జున సాగర్ అదేవిధంగా పులిచింతల డ్యామ్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో అయితే నీరు ప్రవహిస్తున్న నేపథ్యం ఉంది ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్తో పాటు పులిచింతల మూసీ నదిలో ఉన్న ఆ నీటికి సంబంధించిన తాజా సమాచారం స్రవిత వెంకటరెడ్డి న్యూస్ నవ్వు నల్గొండ